మణిరత్నం అనే పెద్ద సినిమా వస్తుంది అంటే తీసేవాళ్ళు కూడా పెద్ద లైకాస్ అన్నమాట పొన్నియన్ సెల్వం అనే మంచి సినిమా అది బాగా ఖర్చు పెట్టి తీస్తున్నారు మణిరత్నం మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అది దానికి కూడా మనోళ్ళు ట్రై చేశారు మహేష్ బాబు వాళ్ళని వీళ్ళు ఎవరు వెళ్ళలేదు పారిపోయారు అక్కడ ఉన్న విజయ్ జయం రవి వీళ్ళందరినీ పెట్టి తీశారు ఫైనల్ గా మనోళ్ళు అక్కడ సక్సెస్ ఉందంటే వెళ్తారు రిస్క్ చేయరు ఇప్పుడు ఇదే మహేష్ బాబు సినిమా ఆ డైరెక్టర్ హిట్ అంటేనే వెళ్తాడు మరి అన్నీ చూసుకుని వెళ్ళినా కూడా మన సినిమా ఎందుకు ఆడలేదు ఆ రెండు సినిమాల గురించి ఆడలేదు కంపారిజన్ వచ్చేసింది అవును ఇప్పుడు రాజమౌళికే థ్రెట్ ఇది అతను ఇప్పుడు చేసే సినిమాలు ఇప్పుడు నెక్స్ట్ సినిమా మీద ఇంకా హైప్ పెరుగుతుంది అతను పెట్టాలనుకున్న హీరో ఇతను 3 సంవత్సరాలు తీస్తారు కాబట్టి మర్చిపోతారు అవును కాబట్టి ఇప్పుడు ఉన్న సక్సెస్ బేకర్ చూసుకుంటే మహేష్ బాబు పెట్టినా ఒక ఫ్లాప్ చిరంజీవి పెట్టినా ఒక ఫ్లాప్ రామ్ చరణ్ పెట్టినా ఒక ఫ్లాప్ ఉంది వీళ్ళందరితోటి మళ్ళీ అతనికే ఇష్టం వస్తుంది ఎందుకంటే 3 సంవత్సరాలు తీస్తాడు 3 సంవత్సరాలు వీళ్ళందరూ మర్చిపోతారు ఇలాగ రాజమౌళికి ఉన్న పేరు వర్కౌట్ అవుతుంది ఏదో అతను అదృష్ట జాతకుడు ప్లస్ నాట్ ఓన్లీ జాతకం ఈ మేక్స్ లైక్ దట్ అంత ఖర్చు పెట్టి తీస్తాడు కాబట్టి డబ్బులు విసిరి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటున్నాడు